ఇదేదో చూద్దాం 200 కిలోమీటర్లు ఆ ఆసుపత్రిలంట నిండు గర్భిణిని దవాఖానాల చుట్టూ దిప్పారు ముందు బిడ్డ ఆ తర్వాత తల్లి కన్నుమూత యాడనైనా యాడ జరిగింది ఘోరమా ఓరే నాయను పాపు నాయనదే గద్వాల నుంచి 102 వాహనంలో గర్భిణి తరలింపు ఇదే నేను చెప్పేది ఇందాకల జగనన్న చెప్పినట్టు ఇదేదో అంటరాని తనవణ్ణం అంటువ్యాధిలాగా చూసి చాలామంది డాక్టర్లు సవాలు తీసుకుని వస్తున్నా అవి ఖండనం చేయకుండా చేస్తున్నారు లేకపోతే వాళ్ళు వేరే జబ్బుతో చచ్చిపోయినా కూడా ఈ టైంలో బరియల్ గ్రౌండ్స్ అయితేనేమి శ్మశాన వాటికి తీసుకురాకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు చివరికి గర్భిణీని కూడా గర్భిణి అంటే ఏందా పనికి మానవులారా గర్భగుడిలో ఉన్న దేవతతో సమానరా గర్భిణి అంటే అలాంటి తల్లిని ఇంత ఇబ్బంది పెడతారు చెప్పు 200 కిలోమీటర్లంట ఆరు ఆసుపత్రుల చుట్టూ దిప్పినా కూడా ఈ టైంలో కొంతమంది పనికి మాలలో ఉంటారు కదా కొంతమంది ప్రాణం పోసే డాక్టర్లు ఉంటారు కానీ కొంతమంది వీళ్ళు ఉంటారు కదా వార్డు బాయ్ల నుంచి కొంతమంది వీళ్ళు చేసే పనులు ఆరు ఆసుపత్రులు తిప్పి 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 చివరికి ఆ తర్వాత ఆ తల్లి గారి చచ్చిపోయిందంట చూద్దాం ఏందో చూద్దాం ఇలాంటి చెప్పాలి ఈ తప్పుబడి తప్పున ఆయన ఇదో జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం యాపదిన ప్రాంతం చెందిన జనీల నెలలు నిండడంతో కాన్పు కోసం జిల్లా ఆసుపత్రికి వెళ్ళిందంట కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడ చెప్పారంట కర్నూలుకి వెళ్ళే పరిస్థితి లేకపోతే ఎట్టెళ్తారా పనికి వాళ్ళు తెలంగాణ నుంచి కర్నూలుకి ఎట్టెళ్తారు చెప్పి ఆంధ్రప్రదేశ్లోకి మీరే అంటారు జిల్లాలు దాటకూడదు లేకపోతే స్టేట్ దాటకూడదని మహబూబ్నగర్ జిల్లా నుంచి కర్నూలు జిల్లాకి వెళ్ళమంటారా ఏమి ఇడం కొంపు మునిగిందా ఇక్కడ లేవు ఆ సౌకర్యాలు చెప్పు గవర్నమెంట్ ఇన్ని సౌకర్యాలు కల్పిస్తా ఉంటే ఆ బిడ్డను నాశనం చేసినారు కదరా బాబు సరే అక్కడి నుంచి వెళ్తే హైదరాబాదులోని లాస్ట్కి చూడండి కోటి ఆసుపత్రికి తరలించారంట కరోనా పీడిత జిల్లా నుంచి రావడంతో కేంద్ర ప్రభుత్వం హాట్స్పాట్గా ప్రకటించిన గద్వాల జిల్లా నుంచి వచ్చినందున కోటి ఆసుపత్రి వైద్యులు జనీలాను ముందుగా కరోనా పరీక్ష కోసం గాంధీ ఆసుపత్రికి పంపించారు కోటి నుంచి మళ్ళీ గాంధీ ఆసుపత్రికి వినండి అక్కడి నుంచి నెగిటివ్గా తేలడంతో మళ్ళీ పేట్ల బురుజు దవాఖానకు తీసుకెళ్లారు చివరకు శనివారం అక్కడ కాన్పు నిర్వహించగా మగబిడ్డ పుట్టాడు బాబుకు ఊపిరి తీసుకోవడం సమస్యగా ఉండడంతో మళ్ళీ నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు ఆ పసివాడు కన్ను మూశాడు చూడండి జనీల పరిస్థితి కూడా విషమించడంతో ఆదివారం ఆమెను మళ్ళీ ఉస్మానియాకి తరలించారంట అక్కడ ఆమె చికిత్స పొందుతూ సోమవారం రాత్రి చచ్చిపోయింది చూడండి మీరు చేసే పనులు ఎట్టుంటాయరా నాయన మహబూబ్నగర్ జిల్లాలో లేవా ఈ వార్త చూసైనా ఎవరో ఉంటారు అక్కడ మా గద్వాల మేడం అరుణమ్మ ఒక్కసారి చూడు డీకే అరుణమ్మ ఇప్పుడు రాజకీయాలకు మాట్లాడే సమయం కాదు ఒక్కసారి ఆలోచించు మహబూబ్నగర్ జిల్లాలో వసతులు లేవు కర్నూలు జిల్లాకు తీసుకోబోమన్నారంట స్టేట్ దాటి ఇంకో స్టేట్కి ఎట్ట తీసుకోబోతారు చెప్పి బార్డర్లో దాటి సరే అక్కడికి వెళ్తే ఇక్కడ కుదరదు హైదరాబాద్ కోటియాగా కోటిలో తీసుకొస్తే ఇక్కడ కాదు గాంధీ ఆసుపత్రికి ఫస్ట్ తీసుకోబోండి అన్నారు గాంధీ ఆసుపత్రికి తీసుకుపోతే అంత అయిపోయింది మళ్ళీ పేటల బురుజు ఆసుపత్రికి తీసుకో నెలలు నిండిన గర్భిణిని ఇంత తిప్పటం మంచిదేనా చెప్పండి ఒక్కసారి ఆలోచించండి ఈ చావుకు కారణం ఎవరు చెప్పండి నేను చెప్పను అసలు ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది బుద్ధి ఉందా అసలు మీరు చేసే పనులు ఇది ఉందా ఆ తల్లి బిడ్డలు ఇద్దరిని చంపేశారు కదా అయ్యా ఇది ఎవరు తప్పు మీరే ఆలోచించుకోండి మీరు చేసే పనులు ఇట్టుంటాయి ఒక పక్క ఈ ఏం చెప్పు తిరిగే రోడ్ల మీద తిరుగుతున్నారు కదరా వాళ్ళని చెప్పుతో కొట్టండి రా లేకపోతే వాళ్ళని కఠిన శిక్షలు అమలు చేయండి రా అలాంటి వాళ్ళు తిరగబట్టే కదా ఈ కేసులు పెరుగుతూ ఉన్నాయి ఈ తల్లి ఏమైనా కేసు పెంచిందా ఒక బిడ్డకి జన్మనివ్వబోతూ ఉంది ఇన్ని కళలు కంటుంటారు ఆ తల్లిదండ్రులు భార్యాభర్తలు ఎంత కళ్ళు కంటారు బిడ్డ కంటబో మా ఇంటికి వారసుడు వస్తున్నారు వారసుడు రాబోతా రాబోతుంది అనేసి ఎంత వాళ్ళు కళలు కానీ ఇన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు ఈరోజు ఆ తల్లిని చంపేసినారు కదా అంతా కలిసా 200 కిలోమీటర్ల తల్లిని అట హింస పెడతారాగా నిండు గర్భిణీనే చెయ్యి మీ బతుకులు చెడ ఏ మాట్లాడాలని కూడా బాధ వేస్తుంది సార్